వ్యాక్సిన్ విజయవాడకు వచ్చేసింది. పూణే నుంచి ప్రత్యేక కార్గో విమానంలో 4.96 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులను గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ ను గన్నవరంలో ఏసీ గోడౌన్స్ లో నిల్వ ఉంచారు. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను దశల వారీగా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వారంతా అందుబాటులో ఉండాలని ముందుగా వైద్యులు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రత్యేక బందోబస్తుతో గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక భవనంలో వ్యాక్సిన్ ను భద్రపరిచారు. డివిజన్ బెంచ్ కు వెళ్లిన నిమ్మగడ్డ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిర్వహించలేమని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లింది ఎన్నికల సంఘం. నిమ్మకాయలు చేతబడులు చేయడం వల్ల ఒట్టు ప్రయోజనం ఉండదని అంటున్నారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఇక ఇటువంటి ఆటలు ఆపకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. క్షుద్ర పూజలు బాణామతులు వంటివి చేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. అటువంటివి చేయడం వల్ల చరిత్రహీనులవుతారని, చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. అలాంటి ఓ కాళహస్తిలో శని పూజలు చేసినారు ఏదో అంటారు, అలాంటి ఓ ఇప్పుడు చేస్తున్న చేతబడులు బాణామతులు నిమ్మకాయలతో అర్ధరాత్రి కూర్చొని మాటలు కూర్చోబెట్టుకొని చేయడము, వీటి వల్ల అయితే బొట్టు ప్రయోజనం ఉండదని చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి మరీ చెప్తున్నాము. ఏదో క్షుద్ర విద్యలు ప్రదర్శించో చేతబడులు బాణామతులు చేసే మన సినిమాల్లో చూస్తుంటాం. హీరో నడిచేది నడుస్తుంటుంది ఈ పక్క, ఇంకో పక్క వీళ్ళని చేతగారి వాళ్ళు లోపల కూర్చొని నిమ్మకాయలు పట్టుకుని ఏవో విద్య చేస్తుంటారు, ఎక్కడెక్కడ మాంత్రికులను తెచ్చి కూర్చోబెట్టి ఏవో చేయిస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే దానివల్ల మరింత చరిత్రహీనులు అవుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం ఎక్కడ ఎక్కడ మనకు అనవసరం. ఇక్కడికి సంబంధించినంత వరకు మత సామరస్యం ఎక్కడా లేనంత బ్రహ్మాండంగా ఉంది. అందరూ సహోదరులాగా కలిసిమెలిసి ఉన్నారు, పండుగలు కలిసిమెలిసి చేసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య కూడా అందరితో అప్పీల్ ఇప్పించి అందరూ అప్పీల్ ఇచ్చారు కూడా మతగురులు. మళ్ళీ ఎందుకంటే రియాలిటీ, బట్ అట్ ది సేమ్ టైం రోజు కొడుతుంటే ఎంత గట్టి గోడైనా ఎక్కడో చోట నెరేజ్ వెళ్తుంది. కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది టీడీపీను, వైసీపీను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై పట్టాభి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని దుర్మార్గాలే జరిగాయన్నారు. మీరు కుట్రలు చేసి మీ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు పట్టాభి. ఎవరు అడ్డం పడ్డారు? ఇవాళ పోలీసులో ఇవాళ బాధ్యులైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? గత సంవత్సరంన్నర కాలంగా కుట్రపూరితంగా మీ ప్రభుత్వం ఒక మతాన్ని అణగదొక్కే ప్రయత్నం ఏ విధంగా చేస్తూ ఉన్నదో ప్రత్యక్షంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేవాలయాల దాడులు ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే జూలై నెల పూర్తి కాగానే జూలై 2019లో దేవాలయాల భూముల్ని రెవెన్యూ శాఖ వారు తిరిగి వెనక్కి తీసుకొచ్చన్న సర్క్యులర్ ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిధులన్నీ కూడా వివిధ పథకాలకు దారి మళ్లించింది మీ ప్రభుత్వం కాదా? అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని ఆపేసింది మీ ప్రభుత్వం కాదా? కృష్ణా గోదావరి నదులకి పవిత్ర హారతిని ఆపేసింది మీ ప్రభుత్వం కాదా? దివ్య దర్శన పథకాన్ని ఆపేసింది మీ ప్రభుత్వం కాదా? ఇవాళ ఏంటో కొత్తగా కథలు చెప్తావు, చేయాల్సిన దుర్మార్గ పనులన్నీ చేసుకుంటూ పోతూ ఎవరో కుట్ర పన్నుతా ఉన్నారా? ఏం కుట్రతో నువ్వు ఆపేశావా అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చెప్పు. ఏ కుట్రని బుర్రలో పెట్టుకుని నువ్వు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని ఆపేశావు? ఏ కుట్రతో పవిత్ర హారతి ఆపేశావు? ఏ కుట్రతో దేవాలయాల భూముల్ని కొల్లగొడుతూ ఉన్నావు? ఏ కుట్రతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిధులను కూడా దోచుకుంటూ ఉన్నావు? సమాధానం చెప్పు. ఏ కుట్రతో బ్రాహ్మణులకు చెందినటువంటి అనేక పథకాలని రద్దు చేసావు? సమాధానం చెప్పు. ఏపీ రాజధాని తరలింపుపై ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 4 నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు కానుందని అన్నారు.
అంతేకాదు అప్పటికల్లా కోర్టుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని సజ్జల తెలిపారు. కోర్టు దీని వల్ల డిలే అవుతుంది, కోర్టులో ఉన్న కేసుల వల్ల. బట్ ఇలా సాల్వ్ అయిపోతాయి, మూవ్ అవుతామని ఉంటాం. మూవ్ అవడం అయితే ఖాయం, ఒక నెల అటు ఇటు అయితే నెక్స్ట్ ఈ ఇయర్ లో జనవరి వచ్చింది కాబట్టి కావాలి. ఎందుకంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోనే గవర్నమెంట్ చూపాలనుకున్న వికేంద్రీకరణ ఫలాలు లేదంటే డెవలప్మెంట్ చూపాలనుకుంటే ఫాస్ట్ గా పోవడం అనేది అవసరం. కాబట్టి ఇది వీలైనంత త్వరగా పోతాం. ఆ మేరకు కోర్టులో కూడా ఇంప్రెస్ చేసాం, అక్కడ మా ఆర్గ్యుమెంట్ నిలబడేట్టు చేసాం, కోర్టు కేసులు కూడా పూర్తి అయ్యేట్టు కూడా ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఇప్పటికీ వీఆర్ హోప్ఫుల్, వచ్చే 4-5 నెలల్లో అయితే వెళ్తామని అనుకుంటున్నాం. విగ్రహాలపై దాడులు ఎవరు చేస్తున్నారో, రథాలు ఎవరు తగలపెడుతున్నారు సీఎం జగన్ కు తెలుసని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడకూడదు అంటూ సీఎం జగన్ కు హితవు పలికారు. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదన్నారు. ఒక మాట ముఖ్యమంత్రి నోట ఒక మాట వస్తే ఇట్ హాస్ టు బి సబ్స్టాన్షియేటెడ్ విత్ రీజనబుల్ ఎవిడెన్సెస్. సాక్ష్యాలు ఉండాలి. బాధ్యత లేకుండా మాట్లాడకూడదు ముఖ్యమంత్రి. ఒక రాజకీయ మాట అట్లా తోసేయకూడదు. ఏమంటారు ఆయన, దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఆ తర్వాత ఆలయాల సందర్శన అంటున్నారు. దేవాలయాలు పడగొడతారు, వాళ్ళే ఆలయ సందర్శనకు బయలుదేరతారు. ఇది మీరు ఎవరి గురించి అంటున్నారు? రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఈ సమస్యను వాళ్ళ ముందు పడేశారు? ఆలయాలు పడగొడతారు, వారే ఆలయాల సందర్శనకు బయలుదేరతారు. సో ఆలయాలు పడగొట్టేది ఎవరో మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆలయాలు ఎవరు పడగొడుతున్నారో ఆయనకు తెలుసు. వారే ఆలయాలు పడగొట్టడం ముఖ్యమంత్రికి తెలిసిన వారే ఆలయాల సందర్శన కానీ బయలుదేరుతున్నారు. రథాలు తగలబెట్టి రథయాత్రలకు బయలుదేరుతున్నారు. రథాలు జాగ్రత్త పాత్రికేయ సోదరులారా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ముఖ్యమంత్రి గారికి కూడా, మీరు కూడా ఒక్కొక్కసారి అయ్యా మీరు ముఖ్యమంత్రి అని గుర్తు చేస్తూ ఉండాలా. ఈ పాలనా యంత్రాంగానికి మీరు నేతృత్వం వహించేది మీరు అని ఆయనకి పదే పదే గుర్తు చేస్తూ ఉండాలా. మీరు కూడా పాత్రికేయ సోదరులు కూడా, లేకపోతే మర్చిపోయి తాను ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే అనుకుంటున్నారు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన పాలనా యంత్రాంగ అధిపతి అన్న సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి. రథాలు తగలబెట్టి రథయాత్రలకు బయలుదేరతారు. సో యూఆర్ అవేర్ హూ బండ్ ది రథమ్స్, ఆ చారియట్స్ని ఎవరు తగలబెట్టారో ముఖ్యమంత్రి గారికి తెలుసు. రాజకీయ నాయకులంటే రాజకీయం ఒక్కటే కాదు, ప్రజల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేకపోయినా అదే పనిచేశారు. పుట్టపర్తి నియోజకవర్గం గునిపల్లి బుచ్చయ్య గారిపల్లి వరకు గుంతలపడి పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు మార్గాన్ని పుట్టపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తన సొంత నిధులతో మట్టి రోడ్లు వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పల్లె రఘునాథ్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. సీఎం జగన్ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, రైతులను పూర్తిగా అన్యాయం చేశారని ఆరోపించారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే బాధ్యత వహించి చెప్తా ఉందో ఆ మిల్లర్లకు అప్పచెప్పేసి ధాన్యాన్ని వాళ్ళకి పంపించేసి డబ్బుల బాధ్యతను మీరు తీసుకున్నారో, ఆ ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఈరోజు రైతాంగానికి ఇచ్చారా? ఈరోజు 2753 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి ధాన్యానికి డబ్బులు మీరు బకాయి పెట్టారు. 2753 కోట్ల రూపాయలు బకాయి పెట్టి సంక్రాంతి చేసుకోమంటారా? ఎట్లా చేసుకోవాలి సంక్రాంతి? బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు మాట్లాడే మాటేనా? డబ్బులు మీ దగ్గర పెట్టుకొని జనాన్ని సంక్రాంతి చేసుకోమని చెప్పేసి అని అడుగుతారా? ఈ బాధ్యత లేని మాటల్ని జనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసిస్తూ ఎడ్లబండిపై ఆటో ఎక్కించి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు విజయవాడ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు. రవాణా రంగం పూర్తిగా కుదేలయ్యే విధంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని, సామాన్యునిపై భారం మోపుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకిగా మారారని ఆరోపించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు రైతు కూలీలకు సీఎం నమ్మక ద్రోహం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల 7.5 కాలంలో 1779 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో రైతులు వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55% పెరిగాయన్నారు నారా చంద్రబాబు నాయుడు.